సీఎం మంత్రి కేటీఆర్ ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి పద్మనాయక మండపంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సిరిసిల్ల మానేరు కరకట్ట వద్ద పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన నూతన బోర్డును ప్రారంభిస్తారు. అనంతరం సిరిసిల్ల బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభిస్తారు. ఆ తరువాత జిల్లా ఆసుపత్రిలో 40 KV రూప్ టాప్ సోలార్ ప్లాంట్, 130 అదనపు బెడ్స్, డే కేర్, కీమోథెరపీ సెంటర్ను ప్రారంభిస్తారు.